ప్రభాస్ నటించిన ఆదిపురుష్ గత నెల రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేరు ఇది. భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమాపై హైప్ ఎక్కువగానే ఉంది. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకోగా మరోవైపు ప్రమోషన్స్ వైపు దృష్టి సారించింది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే జూన్ 6న మంగళవారం తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు లక్షలకు పైగానే అభిమానులు తరలివచ్చారు. ఈ వేడుకకు చేసిన ఖర్చు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం దాదాపు 2.5 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో ఈ వేడుక అట్టహాసంగా జరగగా ఈ వేడుకకు సుమారుగా 50 లక్షల రూపాయల విలువైన క్రాకర్స్ కాల్చారని చెబుతున్నారు. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆధ్వర్యంలో అయోధ్య సెట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని పనులను ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. ఇక ఈ వేడుకలో ప్రభాస్ మాట్లాడుతూ సినిమా కోసం దాదాపు 8 నెలలుగా ఎవరు నిద్రపోలేదని, ఓం రౌత్లా కష్టపడే దర్శకుడిని ఈ 20 ఏళ్లలో చూడలేదని అన్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 16న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రో ఫైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించాయి. మొదటిసారి ప్రభాస్ రాముడిగా కనిపించనుండడంతో ఈ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ చిత్రం ఫ్యాన్స్ ఆకాంక్షలు నెరవేరుస్తుందా? ట్రైలర్స్ మీకెలా అనిపించాయి? వెంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి.